అధ్యక్షులు గౌరవనీయులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో నిర్బంధించి 23 రోజుల వ్యవధైనటువంటి సందర్భంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలో ఈ రోజున 23వ రోజున మా వాల్మీకి సోదరులందరూ కూడా రిలే నిరాహార దీక్షలో వాళ్ళ వాల్మీకి మహిళలతో సహా కూర్చోవడమన్నది సందర్భంగా సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి స్వర్ణకారణ సంఘం కదిరి స్వర్ణకారుల సంఘం వారికి కూడా అదే రంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతూ వస్తోంది గత 4.5 సంవత్సరాలుగా ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక్కసారి అవకాశం అంటే ఏ మారినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమర పాటలో ఉన్నారులే ఏదైతే వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదన చేసి ఆ అక్రమ సంపాదన కేసుల్లో లోపలికి పోయినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఒకవైపున అక్రమ సంపాదనను కొనసాగిస్తూనే తనపైన ఉన్నటువంటి అక్రమ కేసుల్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ అనే ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాదు కదా ప్రజలు కాదు కదా అందరూ కూడా అక్రమ కేసుల్లో ముద్దాయిగా కొనసాగాలనే ఆలోచనతోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో నిర్బంధించినారనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజల మీద కూడా నిరసనలు వ్యక్తం చేస్తా ఉంటే గత 23 రోజుల్లో దాదాపు ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చినారో వాళ్ళ మీద ఈ నియోజకవర్గంలో 12-13 కేసులు అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆ హక్కును కాలరాస్తూ ఈరోజు 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ పెట్టి అక్రమంగా ప్రజల్ని రోడ్డు మీదకి రాకుండా చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఆయన్ను పదే పదే ముద్దాయిగా ఉన్నారు బెయిల్ మీద ఉన్నారని చెప్పేసి మాట్లాడకూడదనే ఆలోచనతోనే ఒక కుట్రపూరితమైనటువంటి కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అనవసరమైన కేసుల్లో అక్రమ కేసుల్లో ముద్దాయిగా జైలుకు పంపించినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అర్థం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఆలోచనలని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే నువ్వు మాట్లాడినావో ఆ హామీల్ని కావచ్చు నీ మాటలను కానీ నమ్మి మోసపోయినటువంటి ప్రజానీకం 4.5 సంవత్సరాల కాలం తర్వాత ఖచ్చితంగా మనం అందరం మోసపోయినాం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనవసరంగా అప్పజెప్పినాము అధికారాన్ని అని చెప్పేసి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలని భయపెట్టాలా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయపెట్టాలా ప్రజలను భయపెట్టాలా ప్రజల్ని మళ్ళీ ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా అక్రమ మార్గంలో సంపాదించినటువంటి ధనార్జనతో అని చెప్పేసి ఆలోచనతోనే ఈ రోజున పరిపాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదే 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 మీటింగ్లో క్లాస్ వార్ అని మాట్లాడుతున్నాడు ఈ రోజున నిజంగా క్లాస్ వార్ జరుగుతోంది కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి క్లాస్ వార్ పేద ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి క్లాస్ వార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పేదల పక్షాన నిలబడిండే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు అన్ను వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం పేదవాళ్ళ కోసము పట్టెడ 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు ఉండడానికి ఇల్లు కట్టించడం కావచ్చు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో మొదలైండేది అనేది మర్చిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ఆ ఆలోచనలో నుంచి పుట్టిండేదే తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవమని నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ పేదల కోసం పుట్టినటువంటి పార్టీ ఈరోజు వరకు కూడా పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం వాళ్ళకి అధికారాన్ని అప్పజెప్పడం కోసం వాళ్ళని అధికారంలో భాగస్వాములు చేసేటువంటి దిశగానే ఆలోచన చేస్తూ అడుగులేస్తూ వచ్చింది ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అందులో భాగంగానే మాలాంటి వెనుకబడిన చర్గాలకు చెందినటువంటి వాళ్ళు కూడా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించగలిగినారు అది తెలుగుదేశం పార్టీ ఔన్నత్యం తెలుగుదేశం పార్టీ ఆలోచన నువ్వు మర్చిపోతున్నావు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని పునాదుల్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ రోజున ప్రతిరోజు కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం ఎందుకంటే నీకు కానీ నీ ప్రభుత్వానికి కానీ ఒక సంకేతం పంపాల్చాలనే ఆలోచనతో చెప్తున్నాం
పదే పదే క్లాస్ వార్ అని చెప్పేటువంటి జగన్ మోహన్ రెడ్డి క్లాస్ వార్ జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పి కప్పడానికి పేద ప్రజలమైనటువంటి మేము బడుగులమైనటువంటి మేము వెనుకబడిన తరగతులకు చెందినటువంటి మేము ఈ రోజున వేదిక మీద నుంచి నిరాహారదీక్ష చేస్తున్న ఈ పోరాటానికి మా నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు వస్తున్నాం అంతే స్థాయిలో మాకు వెన్నుదన్నుగా ప్రతిరోజు కూడా మరొక వెనుకబడిన తరగతి వాళ్ళే సంఘీభావం తెలుపుతూ మా ముందుకు వస్తున్నారు మా నిరాహారదీక్ష కంటే ఈ రోజున క్లాస్ వార్ జరగబోయేది ఎవరికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా జరిగేది క్లాస్ వారే ఆ పెట్టుబడిదారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పక్కనే ఉన్నటువంటి మా నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీ ఆర్థిక మూలాలు లేకపోతే మీ తండ్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నువ్వు మీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ నీ ఆర్థిక విధానాల్లో కానీ నీ ఆర్థిక సౌమతలో కానీ ఎంత తేడాలు వచ్చినాయో ప్రజలందరికీ కూడా తెలుసు ఈ ప్రజలందరికంటే రాష్ట్ర ప్రజలందరికంటే కూడా పక్కనే మీ చిన్నాన్నని చంపడానికి గొడ్డలు కొనుక్కొని పోయిన కదిరోళ్ళకి ఇంకా బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అంటే మీకు పూతవేటు దూరంలో మీ బాబాయిని చంపాలంటే పక్కనే ఉండేటువంటి అంగట్లో గొడ్డలు కొనుక్కున్నట్టు పక్కనే ఉన్నటువంటి కదిరిలో గొడ్డలు కొనుక్కొని పోయినావు జగన్మోహన్ రెడ్డి కాబట్టి కదిరి వాళ్ళకి మీ నీ బండవాళ్ళం అంతా బ్రహ్మాండంగా తెలుసు జరగబోయేటువంటి ఎన్నిక ఖచ్చితంగా క్లాస్ వారుగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మరిన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఎన్నికలను ఎదుర్కోవాలని ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నిరసన గలాలే నీ పాలిట మృత్యు గంటిగలుగా మోగబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిన్ను పదవుల నుంచి దింపేసి ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపేటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి ప్రతిరోజు కూడా లెక్క పెట్టుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి ఈ రోజున ప్రతిరోజు కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళకు చెందినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడ నిరాహారదీక్ష చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతున్నారు ఎందుకు వస్తుంది ఈ సంఘీభావం కానీ ఈ నిరసన కానీ అని చెప్తే వెనుకబడిన వర్గాలకు మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారికి దానికి మరింత మెరుగులు దిద్దుతూ ముందుకు కొనసాగిస్తూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో మార్పులు తెచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అందుకే మా కుటుంబంలో ఎవరైనా పెద్దకు ఇబ్బంది కలిగితే ఏ రకంగా పోరాడుతున్నామో ఈ రోజున మా నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల వాళ్ళందరూ కూడా ప్రతిరోజును కూడా ఆయన పడుతున్నటువంటి బాధకు నిరసన తెలుపుతూ ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకు ప్రతిఘటిస్తూ నిరసన తెలుపుతూ వెనుకబడిన వర్గాల వాళ్ళే పెద్ద ఎత్తున నినదిస్తున్నాం నిరసనలు వ్యక్తం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున మొక్కవోని ధైర్యంతో ఒక మంచి సంకల్పంతో ఈ పార్టీకి మాకు వెన్నుదన్నుగా ఉంది మేము తిరిగి చెల్లించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని వెనుకబడిన వర్గాల వాళ్ళు ఈ రకంగా రావడం అనేది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంతే స్థాయిలో వాళ్లకు సంఘీభావం తెలుపుతూ వస్తున్నటువంటి మరొక వెనుకబడిన తరగతుల వారికి వెనుకబడిన వర్గాల వారికి చేతి ఉడుతుల వాళ్ళకు కూడా పాదాభివందనం చేస్తున్నాం ప్రతిరోజు ఇస్తున్నటువంటి సంకల్పానికి సంకల్పానికి ప్రతీకగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా వాల్మీకి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను మన పోరాటం వృధా కాదు మన పోరాటం ఖచ్చితంగా ఫలితాలు ఇస్తుంది ఈ రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఈ గడచిన 4.5 సంవత్సరాల కాలంలో మైనారిటీల మీద దాడులు జరిగినాయి ఎస్సీల మీద దాడులు జరిగినాయి వెనుకబడిన వర్గాల మీద దాడులు జరిగినాయి ఈ రోజున యువకాలం పాదయాత్ర సందర్భంగా మన యువ నాయకుడు కూడా పదే పదే చెబుతూ వస్తున్నాడు బీసీల మీద కూడా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీ కేసు ఉందో ఆ రకమైనటువంటి అట్రాసిటీ కేసును మన మీద జరుగుతున్నటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని మన మీద బనాయిస్తున్నటువంటి అక్రమ కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మన యువ నాయకుడు పదే పదే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మన పోరాటం ఫలితాలు ఖచ్చితంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ పోరాటం అనేది మన నాయకుడు మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేంత వరకు కూడా వెనుకకు తగ్గం వెనకాడం వెనుకబడిన వర్గాల వాళ్ళమే కావచ్చు కానీ పోరాటాల్లో అయితే వెనకం చేసేటువంటి వాళ్ళకు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్.